మన కస్తూర్ నరేందర్ అన్న. ఎందుకంటే ఆయన చేసిన పనులు బాగున్నాయి. సర్పంచ్గా ఎప్పుడూ ఓడిపోలేదు. చైర్మన్ ఊరికి ఆయనే గెలిచిండు. ఎక్కడైనా రోడ్లు కానీ నీళ్లు కానీ అవన్నీ చూసుకునేది కస్తూర్ నరేందర్. లోకల్గా రాజేందర్ మొత్తం కస్తూర్ నరేందరే వస్తాడు. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఎన్ని ఓట్ల మీద గెలవచ్చు? 70,000 ఓట్ల కంటే ఎక్కువనే వస్తాయి కానీ తక్కువేం రాదు. 70,000 ఓట్లు కన్ఫర్మ్ సార్? అంటే ఇంతకుముందు ఉన్న మా ఎమ్మెల్యే ఈ రాజేంద్రనగర్ని డెవలప్ చేయలేదా? డెవలప్ ఎక్కడ ఉన్న గుంతలు అక్కడే ఉన్నాయి. అన్ని ఆయన మీద వ్యతిరేకమైనే ఇప్పుడు నరేందర్ అన్న టికెట్ తెచ్చుకున్నాడు. ఆయనను ఖచ్చితంగా గెలిపిస్తారు. అంటే ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, అక్కడ పాలన చూస్తే బాగోలేదు. అక్కడ చూసి ఇక్కడ వరకు చాలా ప్రజలు కాంగ్రెస్లో ఉడక వన్ సైడ్ ఇది మన కర్ణాటకలో ఉడక వన్ సైడ్ వచ్చేసింది. వన్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఉడక వన్ సైడ్ వస్తుంది. కస్తూర్ నరేందర్ కాంగ్రెస్ తరఫున ఖచ్చితంగా గెలుస్తుండు. ఎమ్మెల్యే టికెట్ ఆయన గెలుస్తుండు ఖచ్చితంగా. మన ఎమ్మెల్యేగా మేము చూస్తున్నాం. అంటే ప్రజలలో చిన్న చిన్న సందేహం ఉంది, కర్ణాటకలో సరిగ్గా చేయట్లేదు, ఇక్కడ మన దగ్గరకు వచ్చి చేస్తారా చేయరా అని చెప్పి. లేదు, అంతకంటే ఇంకా గట్టిగా సూపర్ చేస్తాడు నరేందర్ అన్న. నరేందర్ అంటే పిచ్చి ప్రాణం ప్రజలకు. అందుకని మేమందరం బాగా కష్టపడుతున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. నరేందర్ అన్న మేము ఎమ్మెల్యేగా చూడాలని ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రజలకు అందరికీ ఉంది మాకు. అయితే ఇక్కడ రాజేంద్రనగర్లో కాకుండా స్టేట్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? స్టేట్లో అయినా ఇది కాంగ్రెసే. అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఇక్కడ ఖచ్చితంగా మన రాజేంద్ర మన నరేందర్ ఎమ్మెల్యే గెలుస్తుండు. ఎమ్మెల్యేగా గట్టిగా మేము కష్టపడి గెలిపించుకుంటున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరవుతారు? అంటే దాంట్లో ఒక ఆరుగురు పేర్లు వర్తిస్తారు. ముఖ్యమంత్రి అంటే ఇంకా దళిత అంటే బట్టి కర్మార్కర్, లేదంటే ఇక రెడ్డి విషయంలో అంటే రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు చూస్తే బాగుంటుందని చెప్పి కోమటి రెడ్డి ఇంకా రెడ్డి కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు దీనిపైన. గంటూరుగా అదిష్టం చూసుకుంటుంది అది. ఇక్కడ ఈ రాజేందర్ అయితే కన్స్ట్రక్షన్ అయితే కస్తూర్ నరేందర్ బంపర్ మెజర్తో గెలుస్తుండు. జై కాంగ్రెస్.